ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక 3,000 కోట్ల లోన్ అయితే తీసుకోబోయింది, అంటే తీసుకుంది కూడా. రాష్ట్ర ప్రభుత్వం మరో 3,000 కోట్ల రుణం తీసుకుంది. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర ప్రభుత్వం మరో 3,000 కోట్లను మంగళవారం నాడు రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రుణం అయితే తీసుకుందనమాట. 1,000 కోట్లు 10 సంవత్సరాలకు గాను 7.45% వడ్డీ ద్వారా, మరో 1,000 కోట్లు 17 సంవత్సరాలకు గాను 7.45% వడ్డీ గాను, ఇంకో 1,000 కోట్లు 20 ఏళ్లకు చెల్లించే విధంగా 7.44% వడ్డీతో అప్పు అయితే చేసింది. ఎఫ్ఆర్బిఎం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇచ్చిన 30,500 కోట్ల రుణం 4 నెలల్లోనే పూర్తయితే చేసిందనమాట. 100 రోజుల్లో బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం 30,500 కోట్లు అప్పు అయితే తీసుకుంది. మంగళవారం తెచ్చిన అప్పులో 2,000 కోట్లు తాజాగా కేంద్రం ఇచ్చిన అదనపు రుణ పరిమితి అనమాట. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి 3,000 కోట్లు అయితే అప్పు అయితే చేయడం జరిగింది. సంవత్సరానికి చేయవలసిన అప్పు అంతా కూడా కేవలం 100 రోజుల్లో చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో భారీగా అప్పులు అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి కేంద్రం అయితే తెలియచేయడం జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.